అగ్గిపెట్టే కనపడిచావటం లేదు అరిచాడు గురుమూర్తి. సుఫల వీధిగేటు దగ్గరుంది ఆ క్షణంలో. గురుమూర్తి చిరాకు వినపడింది. పోపుడబ్బా పక్కనే ఉంది, కింద అన్ని వేడి గిన్నెలే ఉన్నాయి, చారు ఇప్పుడే తింపాను, వేపుడు బాండి కూడా ఉంది, చూసుకొని రండి అరిచింది. ఏం చేస్తున్నావక్కడ, ఇటు తగలడు. ఎక్కడ ఏముందో అర్థం కాక విసుక్కున్నాడు సుఫల. అప్పుడు బట్టలు ఆరివేస్తుంది, అదే చెప్పి మెయిన్ స్విచ్ వైపు నడిచింది. ఇంటి మొత్తానికి ఉన్న ఒకే ఒక మీటర్ పక్కనున్న మెయిన్ స్విచ్ వంక ఒక క్షణం చూసి మెయిన్ మీద చేయివేసింది. మరుక్షణంలో గట్టిగా లాగింది. టప్ అనే శబ్దంతో కరెంటు పోయింది. పోపు డబ్బా మీదకెళ్తున్న గురుమూర్తి చేతులు ఆగాయి. ఇల్లు మొత్తం చీకటి, కన్ను పొడుచుకున్నా కనరాని చీకటి. గురుమూర్తికి కరెంటు పోవటంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ అసహనమంతా భార్య మీద చూపించాడు. నోటుకొచ్చినట్లు వాగాడు. అదికాక కదలలేని స్థితి. ఏ గిన్నె మీద కాలేసినా వారం వరకు బెడ్ రెస్ట్కి తిరుగులేదు. కర్మ బాగులేక చారు గిన్నె మీద వేశాడా, ఇక కాళ్ళ మీద ఆశ వదులుకోవాల్సిందే. అక్కడే ఉండండి, బ్యాటరీ లైటు ముందు గదిలో ఉంది, వెలిగించి తెస్తాను అని త్రిమూర్తి ఉన్న గదిలోకి వచ్చింది. త్రిమూర్తి అప్పటికే ఇబ్బందిగా కదిలాడు. బయటికి వచ్చే ఉద్దేశంతో లేచాడు. సుఫలకి అది తెలుస్తూనే ఉంది. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి తగిలింది. మొదట అతడు తడబడ్డాడు. రెండో క్షణంలో ఆ శరీరం ఆడదానిదని, అది సుఫలదని తెలియగానే గుటుకలు మింగాడు. మొత్తం శరీరమే వణికింది. సారీ, అతనికి మాత్రమే వినపడేటట్టు అని మరింత గట్టిగా పట్టుకుంది. నరాలు జివ్వుమన్నాయి. మెత్తటి శరీరం తగులుతుంటే అమృతపాయంగా అనిపించింది. దొరికిన ఛాన్స్ని సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో ఆమెని మరింత పట్టుకుని, ఓ సారీ అన్నాడు తాను కూడా. డోంట్ సే సారీ అని మరింత గట్టిగా లాక్కుంది. గ్రీన్ లైట్ వెలిగింది. త్రిమూర్తికి ఒక్క క్షణం కూడా వృధా చేయాలనిపించలేదు. ఈ ప్రపంచాన్ని నింపే వెలుగొచ్చినా సరే వదలకూడదని చటక్కున చుట్టుకున్నాడు. ఆమె కూడా తక్కువేమీ తినలేదు, విసురుగ్గా బిగించింది. అదేమీ వసంతకాలం కాదు, చుట్టూ కోయిలలు కూయటం లేదు, మల్లెలు రాసులుగా రాలటం లేదు, చెలివలుపుల నులి చలిగాలి అసలే రావటం లేదు. కానీ అతనికే అలా అనిపిస్తుంది. నవదంపతుల్లా వదిలితే దొరకదని ఆవేశపడుతున్నారు. ఆ గదిలో గాలి కూడా సిగ్గుపడుతుంది. అతని చేష్టలు, చేతులు కంప్యూటర్ కన్నా వేగంగా కదులుతున్నాయి. అక్కడ ఇక్కడ అని లేకుండా తాను స్పృశించని ప్రదేశం ఉండకూడదని ఆవిడ శరీరాన్ని వీణని చేసి మిటుతున్నాడు. కట్టుకున్న చీరను విప్పదీసి పాన్పుగా వేయాలని ఆతృతపడుతున్నాడు. మృదంగ మదన మద్మధుడు అతన్ని పూర్తిగా పెనవేసుకుపోయాడు. వక్షము వక్షోజనము గిలిగింతలు పడుతున్నాయి. బహుమూలల్లో గిలి ప్రారంభమైంది. కొన్ని ముఖ్య భాగాలు మత్తుకిపోయాయి. అతను చేతిని పూర్తిగా కిందికి తీసుకువచ్చి చటక్కున తన వైపుకు హత్తుకున్నాడు. ఆమె తమకంగా తన్మయంగా ములిగింది. ఎంతసేపే వెతకటం, ఇక్కడ ఈ చీకటిలో చేస్తున్నాను. చిందులు తొక్కేలా వంటింట్లో నుంచి అరుస్తున్నాడు. సుఫల తేరుకోలేదు. ప్రియుడి పరిశ్వంగాన్ని వదలలేదు. సమాధానం మాత్రం చెప్పింది. ఇక్కడ అదే స్థితి, ఏమీ కనబడటం లేదు చెప్పి మళ్ళీ అతన్ని మరింత లతల పెనవేసుకుపోయింది. తనలో ఇమిడిపోయిన సుఫల గుండెల మీద తల ఆంచాడు. వేడికి కరిగిన వెన్నెల ఉందతని స్థితి. శృంగారపు వేళ, నిద్రవేళ, చుట్టు పరిస్థితులు పట్టవంటారు. దాన్ని నిజం చేస్తూ
రసరాజ్యంలో తేలిపోతున్నారు. ఇద్దరి కళ్ళు మగతగా కలవరిస్తున్నాయి. ఇద్దరి శరీరానికి ఏదో కావాలనే తపన. అతను రెండు చేతులతో నాభి ప్రదేశాన్ని నిమురుతున్నాడు. ఆ చీకటిలో వారి ఆవేశానికి ప్రతిఫలంలా ఇద్దరి శరీరాలకి చెమట పట్టింది. అదేమీ వారికి ఇబ్బంది కలిగించటం లేదు. అదో రకపు మైకం, కమ్మని దాహర్తి, ఇంకా కావాలనుకునే అనురక్తి, పసందైన శృంగారపు కేలి అక్కడ విలయతాండవం చేసింది. మొదట ఆమె అతని ఆవేశానికి అడ్డుకట్టు వేసింది. నోరు కలపబోతున్న అతని చర్యని అడ్డుకుంది. సంభోగ సౌరభంతో అదురుతున్న అవయవాలని అతి ప్రయత్నం మీద నొక్కిపెట్టి మరికొద్దిగా పక్కకి జరిగింది. మెల్లమెల్లగా అతని నుంచి జరిగింది. అతనికి వదలాలనిపించలేదు. ఎడారిలో దొరికిన ఒయస్సుని ఏ బాటసారనైనా వదులుతాడా? అతనికి వదలబుద్ధి కాలేదు. ఊహించని విధంగా ఆమెని మీదకి లాక్కున్నాడు. ఊపిరాడనీయకుండా ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఆపై ఆమె మెడ కింద కుడిచేయిని దిండులా చేశాడు. మరో చేత్తో తనకి బాగా దగ్గరిగా జరుపుకున్నాడు. రెండు కలిపితే పరుపెందుకు దండగా? ఇక విభ్రమించబోయాడు. సరిగ్గా అప్పుడు సుఫల అతని చెవిని తన పంటితో పట్టుకుంది. చిలక పట్టుకున్న జాంపండుల్లా సన్నగా కొరికింది. తీయగా మూలిగాడు. మళ్ళీ ఇంకోసారి అవకాశమున్నప్పుడు, ఇప్పటికింతే అని అతన్నించి దూరంగా జరిగింది. అతను డీలపడిపోయాడు. ప్రియురాలి ఎదనుంచి అప్పుడే విముక్త. సుఫల అతన్నించి విడగానే చెదిరిన బొట్టుని సరిచేసుకుంది. జారే జుట్టుని చెవి పక్కగా తరుముకుంది. చెక్కిళ్ళని తుడుచుకుంది. చీరకుచ్చిళ్లను సర్దుకుంది. ఆ తర్వాత బ్యాటరీ లైట్ కోసం వెతికింది. అదెక్కడ ఉందో తెలియకపోతేనేగా ఆలస్యం అవ్వటానికి. బ్యాటరీ లైట్ తీసి స్విచ్ ముందుకు జరిపింది. కాంతికిరణాలు బయటకొచ్చాయి. సుఫల గొంతు పెంచింది. గురుమూర్తినుద్దేశించి చెప్పింది, అక్కడే ఉండండి, మిగతా ఇళ్లల్లో కరెంటు ఉంది, బహుశా ఫీజు పోయి ఉంటుంది, చూస్తాను. ముందు టార్చ్ లైట్ ఇటు తీసుకుండ్రా. ఎంతసేపు ఇలా ఉండను? అరుస్తున్నాడు. సుఫల అతని మాటలు పట్టించుకోకుండా మెయిన్ స్విచ్ దగ్గరికి నడిచి ఒక్క నిమిషం ఆగి మెయిన్ లాగింది. కరెంటు గుప్పున వచ్చింది. మూడు గదుల్లో కాంతి ఆవరించుకుంది. గురుమూర్తి రుసరుసలాడుతూ వచ్చాడు. త్రిమూర్తి మౌనంగా తల వంచుకొని ఉన్నాడు. ఇంకా అతని గుండె దడ తగ్గలేదు. వంటికి పట్టిన చెమట ఆరలేదు. అతనికేవో దివ్యలోకాల్లో తేలిపోతున్నట్లనిపిస్తుంది. జరిగింది నిజమేనా? అపనమ్మకం. శరీరం హాయి తేలిక చేస్తుంటే అక్షర సత్యమని తెలుస్తుంది. అగ్గిపెట్టె తగలపెట్టు అని విసుక్కుంటూ త్రిమూర్తి ముందుకు వచ్చి కూర్చున్నాడు. సుఫల తల ఊపి పక్కకెళ్ళింది. ముందు టెండర్స్ ఖాతా చూద్దాం. గురుమూర్తి మాటలకి త్రిమూర్తి తల అడ్డంగా ఊపాడు. ఇప్పుడే లాభం లేదు. పెన్ను పట్టుకునే శక్తి కానీ లెక్క వేసే బ్రెయిన్ కానీ ఇప్పుడు సహకరించటం లేదు. ఇంకోసారి అని లేచాడు. గురుమూర్తి ప్రశ్నార్థకంగా మొహం పెట్టాడు. అతని వంక చూడకుండా నిద్రలో నడుస్తున్నట్టు బయటకి నడిచాడు త్రిమూర్తి. గురుమూర్తి అయోమయంగా వెళ్తున్న అతని వైపే చూస్తున్నాడు. అప్పుడెలిగింది లైటు. వెంటనే గడియారం వంక చూశాడు. 8కి ఇంకా గంట ఉంది. 7 ఏమిటి నా బొంద? 8 దాటుతుంటే అనుకొని భార్యని పిలిచాడు. సుఫల నమ్రతంగా వచ్చి అగ్గిపెట్ట ఇచ్చింది. భార్యని తినేసేలా చూసి, అది ఇందాక చీకట్లో అనుమానాన్ని పూర్తిగా బయటపట్టలేక అడిగాడు. అడగటమైతే అడిగాడు గాని
అది అసంభవమని తెలుసు. చీకటిలో అది 10 నిమిషాల్లో నో. తననలా అనుకుంటున్నాడో లేదో సుఫల చెప్పింది. మీరు ఊహించిందే అని నేను చెప్పను. అలా మీ అనుమానాన్ని తీర్చాలని మన పందెంలో లేదు. ఏమన్నా డౌట్స్ ఉంటే వెళ్ళి మీ మిత్రుణ్ణే అడగండి. రుజువుగా నా దగ్గరికి తీసుకువచ్చి చెప్పించండి. అంత కర్మేమీ పట్టలేదు. అడుగుతాను, కానీ ఇప్పుడు కాదు, మన పందెం పూర్తయ్యాక. అందర్నీ వరుస పెట్టి కడుగుతాను, అప్పుడే నీ బండారం బయట పెడతాను. అంటే ఈ నెల రోజుల్లో నన్ను పట్టుకోలేరనేగా అర్థం. చూసారా ఆవేశంలో ఎలా బయటపడ్డారో. నోర్మీ, అంత చేతకాని వాడిని కాదు, విచక్షణ మరిచి పరవర్తించేవాడిని అసలే కాదు. ఆ విచక్షణ్ణే మీకంటే మీ నాన్నగారి అభిద్ధం మర్చిపోయేవారు కాదు. గుర్తుందా, ఎల్లుండే మీ తండ్రిగారు, అదే మా మామగారికి మీరు అపరకర్మాలు చేయాల్సిన రోజని. అప్పుడు గాని గుర్తుకు రాలేదు తండ్రి అబ్ధికం. అమ్మ బ్రతికున్నప్పుడు ఎప్పుడూ చెప్తుండేది, నన్ను నాన్నగారిని సంవత్సరానికి ఒక్కసారైనా గుర్తుకు తెచ్చుకోరా, నలుగురు భక్తులకి తృప్తిగా భోజన పదార్థాలు పెట్టరా, తల్లిదండ్రులని తలుచుకోగానే గురుమూర్తికి కళ్ళు చెమ్మగిల్లాయి. సరైన సమయంలో గుర్తు చేశావు, మెచ్చుకున్నాడు గురుమూర్తి. వీధి చివర్లో బ్రాహ్మణుడికి చెప్పిరండి, మళ్ళీ ఎక్కడన్నా ఒప్పుకుంటే. ఆ రోజు ఇబ్బంది. ఎందుకు, కమలకార్ ఉన్నాడుగా. నిన్ను మరిచినా వాడు మరవడు, ఆ రోజు తప్పకుండా వస్తాడు. మీ ఇష్టం, మీకేదన్నా అభ్యంతరం ఉంటుందేమోనని మన వీధిలో పంతులుగారిని రమ్మని చెప్పాను. వాడు వచ్చేది నా తండ్రికి తద్దినపు మంత్రాలు చదవటానికి, నీతో వలుపు పాటలు చెప్పించుకోవటానికి కాదు. అయినా నా జాగ్రత్తలో నేను ఉండటం మంచిది. మనిషికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ దెబ్బే. ఈసారి వాడు రావటం లేదు, వేరే బ్రాహ్మణుడికి తీసుకువస్తాను. అసలు ఇక నుంచి నా ఫ్రెండ్స్ ఎవరిని రానియ్యను. ఈరోజే అందరికీ చెబుతాను రావద్దని, అవసరముంటే నేనే వస్తానని. సుఫల మీ ఇష్టమన్నట్టు తల ఊపింది. సరే గాని ఆ గడియారమేమిటి అలా చచ్చింది, ఎప్పుడు ఏడే కనబడుతుంది అడిగాడు. దాన్ని సుఫలని కలిపి అనుమానంగా చూస్తూ, చెడిపోయింది, ఇవాళే మొదటిసారి పాడైంది, బహుశా ఇంకా బాగుపడే అవకాశం లేదు. గురుమూర్తి ఆఫీస్కెళ్లే సమయం త్రిమూర్తికి తెలుసు. ఆ టైం వరకు వీధి చివర వేచి ఉండి గురుమూర్తి అటు వెళ్ళగానే సుఫల ఇంటికేసి హుషారుగా నడిచాడు. అతని మనసంతా ఉద్వేగంతో ఉంచి ఎప్పుడెప్పుడు సుఫల ఒడిలో తలపెట్టుకుందామా అని తప్పించిపోతున్నాడు. రాత్రి చీకటిలో జరిగిన సంఘటన ఎవ్వరికీ చెప్పాలనిపించలేదు. ఉదయం మిత్రులు కలిసినా ఆ ప్రసక్తే తీసుకురాలేదు. మొత్తం వ్యవహారం జడేసి కొట్టిందని సుఫలకి గురుమూర్తి గురించి తెలిసిపోయిందని దయానిధి చెప్పినప్పుడు అందరితో పాటు తాను మనసులోంచి ఆశ చెరిపేసుకున్నాడు. ఆశపడితే దొరక్కపోవటం, అన్నీ వదిలేసి నిర్లిప్తంగా గడుపుతున్నప్పుడు అనుకున్నది వచ్చి ఒళ్ళోపడటం, బహుశా అదేనేమో జీవితమంటే. ఏదో నలుగురికి వంత పాడాలని తాను ఆశపడ్డాడు గాని అదే నిజమవుతుందని, వాస్తవంలోకి వస్తుందని అస్సలు అనుకోలేదు. కావాలనుకున్న అదృష్టం చీకటి రూపంలో కౌగులించుకుంది. దాన్ని ఎవ్వరికీ పంచకూడదు. తనొక్కడే జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. తమ ఇద్దరి మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా ఎమరపాటుగా ఉండాలి. అప్పుడప్పుడు డ్రింక్ చేసినప్పుడు, గురు క్యాంప్కు వెళ్ళినప్పుడు సందర్భానుసారంగా ఆమెతో గడపాలి. వీలైతే తాను దాచుకున్న సొమ్ముల్లోంచి బహుమతులు ఇవ్వాలి. అది కొద్ది మొత్తంలోనే. ఆడవారికి బహుమతులిచ్చిన తృప్తి మారేది ఇవ్వదు. చీరలైతే చెప్పనక్కర్లేదు. చీర కొనిచ్చి కుచ్చిళ్ళు లాక్కేస్తున్నామన్నా సిద్ధమే కొందరు. రకరకాలుగా ఆలోచిస్తూ తీయని ఊహలతో ఇంటి ముందుకొచ్చాడు.
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే జీవితం ఎందుకవుతుంది? ఇంటికి తాళం కప్ప వేలాడుతూ వెక్కిరించింది. త్రిమూర్తి మొహంలో నిరాశ ప్రవేశించింది. 100 సంవత్సరాల తపస్సు తర్వాత అపూర్వమైన వెలుగొచ్చి ఆ వెలుగులో దేవుడు దర్శనం ఇవ్వకపోతే కలిగే నిరుత్సాహం ఆ క్షణంలో త్రిమూర్తికి కలిగింది. కట్టుకున్న పేకమేడలు, ఆశలు, కోరికలు ఎంతో దూరంగా జరిగినట్టు గిర్రున వెనక్కి తిరిగాడు. నీరసంగా నడిచాడు. ఎక్కడికెళ్ళింది? గురుమూర్తి ఒంటరిగానే వెళ్ళాడే. ఒకవేళ రాత్రి ఊరు వెళ్ళిందా? మళ్ళీ ఆశ చావక ఇంటకేసి చూశాడు. అతని మనసులో దురాశల దూరంగా ఇల్లు. సరిగ్గా ఆ సమయానికి సుఫల తలదిమ్మెక్కేలా ఆలోచిస్తుంది. భర్త తాను చెప్పిందానికి ఎడ్డమని కమలాకర్ని పిలుస్తానని అంటాడనుకొని ఆశించింది. అనుకున్నదొక్కటి అయ్యింది మరొకటి. కమలాకర్ రేపు తద్దినానికి రాడు. ఎలా? అతనే రావాలి. 2 చేతులు కసిగా బిగించుకొని లేచింది. ఏమి తోచనప్పుడు ఆమెకి కిటికీనే గతి. అసంకల్పితంగా కిటికీ దగ్గరికి వెళ్ళింది. చూపులు వీధిలోకి వెళ్ళాయి. అప్పుడు కనపడ్డాడు త్రిమూర్తి. అడుక్కునేవాడిలా దీనంగా మొహం పెట్టి చూస్తున్నాడు. వేలాడే తాళం కప్పని చూసి అయి ఉంటుందని అనుకుంది. పిలవాలని నోటిదాకా వచ్చి ఆగింది. ఇక వాడితో అవసరం లేదు. తాను ఇవ్వాల్సిందేదో కావాల్సిందేదో చీకటి రాత్రే ఇచ్చింది. పుచ్చుకుంది. భర్తపై తొలి విజయాన్ని సాధించింది. ఇక వాడెన్నిసార్లు కుక్కలా తిరిగినా తనకి అనవసరం. ఆ నిర్ణయానికి రాగానే వెనక్కి తిరిగింది. కాని మనసు ఆగింది. ఏదో అస్పష్టమైన ఆలోచన క్షణం క్షణానికి పెరిగి పెద్దదయ్యింది. ఓ రూపం సంతరించుకుంది. కమలాకర్ని రప్పించే ఆయుధం వీడే ఎందుకు కాకూడదు? అసలు వీడినెందుకు తాను ఉపయోగించకూడదు? తనేమి చెప్పినా విశ్వాసంగా చేస్తాడు. భవిష్యత్తులో తనకి కావలసిన దానికోసం ఆ రకంగా ఇద్దరివి అవసరాలే. అసలు ఈ ప్రపంచం నడుస్తుందే నాకు ఇది చెయ్యి, నీకు అది చేస్తాను అన్న సూత్రం మీదనేగా. దేశానికి దేశానికి మధ్య జరిగిన చర్చల్లోనూ ఇదే సూక్తి. ఆఖరికి సగటు భార్యాభర్తల్లో కూడా ఇదేగా అంతర్లిప్నంగా ప్రవహిస్తుంది. నాతో ప్రేమగా ఉండు, నా అవసరాలు కనిపెట్టు, నీకు మంచి చీరలు, నగలు, సంఘంలో భద్రత, అంతేనా? ఆఖరికి కన్నెపిల్లల దగ్గర కూడా ఇదేగా. మా నాన్నని అమ్మని వృద్ధాప్యంలో చూసుకున్నాను. అప్పుడది చేశాను, ఇప్పుడు నువ్వు చెయ్యి. నన్ను మీ అమ్మని చూసుకో. అంతే, అన్ని బాధ్యతలే. బంధాలెక్కడివి? ఆప్యతలెక్కడివి? ఎక్కడో తప్ప అన్నీ ఇచ్చిపుచ్చుకోవటలేగా. సుఫల తలని గోడకేసి కొట్టుకోవాలన్న ప్రయత్నాన్ని అతి ప్రయత్నంగా ఆపుకుంది. తన విశ్లేషణపై తనకే విరక్తి పుట్టి కొన్ని తెలుసుకోవాలి, మరికొన్ని తెలుసుకోకూడదు. దట్స్ ఆల్. అవసరమైనప్పుడు ఆలోచించకుండా దూసుకువెళ్లటమే, అనుకోవటమే తరువాయి. ఒక్క అంగలంలో కిటికీ దగ్గరికెళ్ళింది. అప్పటికే అతను వెనక్కి తిరగకుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. నా విశ్లేషణ తగలడా? చక్కటి అవకాశాన్ని పోగొట్టుకున్నాను. తనని తాన్ని తిట్టుకుంది. సరిగ్గా అప్పుడు తిరిగాడు త్రిమూర్తి. మళ్ళీ మరోసారి తనివితీరా ఆ ఇంటినన్న చూసుకుందామని. సుఫల కళ్ళు అరవేడుపులయ్యాయి. ఏమాత్రం సందేహించకుండా కిటికీలోంచి చేతులు బయటపెట్టి పైకి కిందికి కదిలించింది. త్రిమూర్తికి తన 2 చేతుల్లో కనబడాలని దేవుణ్ణి కోరుకుంది. ఆమె ప్రార్థన వృధా పోలేదు. త్రిమూర్తికి అస్పష్టంగా 2 చేతులు కనపడ్డాయి. మొదటి వాటిని చెట్టు కొమ్మలు గాలికి ఊగుతున్నాయనుకున్నాడు. కాని ఆ ఇంటి చుట్టూ చెట్లు లేవు. ఇక కొమ్మలెక్కడ్నుంచి వస్తాయి? పరీక్షగా చూశాడు. సుఫల మొహం కనపడలేదు. గాని చేతులు క్లియర్గా కనపడ్డాయి. తాళం వేసి ఇంట్లోంచి చేతులా? అది కూడా తనని ఆహ్వానిస్తూ.
ఖచ్చితంగా సుఫలే అయి ఉంటుందని ఇక ఆలోచించకుండా వడివడిగా అడుగులేశాడు. త్రిమూర్తి అంచనా తలకిందులు కాలేదు. ఆ చేతులు సుఫలవే. కిటికీని పట్టుకొని ఆవేశంగా ఊగిపోతూ అడిగాడు, ఏమిటిది? నా కర్మ, అంతకన్నా ఏం చెప్పలేను. కళ్ళల్లోని రాని కన్నీళ్లను బలవంతంగా తెచ్చుకుంటూ అంది.